మొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి. అన్ని చచ్చిపోయేది మన మందులు బాగా దగ్గర 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 కొట్టుకుపోయి ఎంత అయింది ఈసెట్ ఎంత ఉంది ఇది ఎంత ఉంది అట్లా విత్తనాలు మంచిగా లేదా విత్తనాలు కూడా అంత అట్టే ఉన్నాయి. ఈ మొక్క చూడు, ఈ మొక్కలు అంతా బాగానే ఉంది కానీ ఇది ఒకటి చూడు ఎట్లా పోతుంది. ఇప్పుడు ఇట్లా పోతుంటే ఏం చెప్తాం? ఈ దాగేమో మంచిగానే వచ్చింది ఆకులు బాగా తెలుస్తుంది బాగుంది. ఈ పైన వచ్చి చూడు ఇట్లా ముడుచు. ఇప్పుడు ఈ మందులతో పోయిందని చెప్పాలని దేనితో చెప్పాలి? మిగిలిన మొక్కలు ఇది ఎట్లా ఉన్నాయి, అది ఎట్లా ఉన్నాయి చూడు. ఇట్లా ఇట్లా డిఫరెన్స్ ఇట్లా ఉంటాయి. వీళ్ళు దాన్ని చూసుకుని రైతులు ఏందో నా మొక్కలు తీవల మొక్కలు మంచిగా ఏం చెప్తాను. వాతావరణం బట్టి కూడా ఇట్లాంటి వస్తాయి రానే వస్తాయి. ఇది చూసుకోవాలి, చూసుకుని చేసుకుంటేనేమో ఏ బాధ లేదు. దీనికోసం మందులు కొట్టుకున్నాం అనుకో. ఇప్పుడు ఇదో తెలు చూడు, ఒకటి కూడా నిలవలేదు చూడు, అంతా ఎండిపోయింది చూడు. ఇదో ఇదో మొత్తం ఎండిపోయినాయి చూడు. ఏది కూడా నిలవచ్చు రాలినాయంటే వాళ్ళు చూసుకొని మా దాంట్లో మొత్తం రాలిపోతున్నాయి అని చెప్తాం చూడు. ఇట్లా చెట్లు ఉన్నాయంటే ఇది రాళ్ళనే రాలుతుంది. మంచి చెట్లకి మంచిగానే ఉంటాయి. విత్తనం ఫాల్ట్ అయింది అప్పుడు, విత్తనం ఫాల్ట్ అయింది. రకాల కాయలు కూడా అయింది, అదే మొత్తం చెట్ల కాయలు అయింది. అదే అంతా ఒకరోజే ఒక ఇదే పెట్టాము కదా, కాయ అయింది. ఒకటి కూడా రాలేదు దీంట్లో, ఒక పూత కూడా పోలేదు. ఇదేమో పూతలు మొత్తం పోయినాయి ఆ చెట్ల. ఇది ఎందుకు చెప్తున్నానంటే రైతులు కూడా చూసుకోవాలనేది. చచ్చిపోయింది మన కొడితే వర్షం పడే అప్పుడే, అయినా కానీ చచ్చిపోయింది అన్నారు. నేను కొట్టిన 10-15 నిమిషాలనే పడ్డాయి వర్షం, అయినా కానీ చచ్చినాయి. కొట్టుకునే విధానంలో కూడా ఉంటాయి. వీళ్ళేమో పలస పలసగా అప్పుడు మనం చోట పోయేటప్పుడు చూస్తున్నాం కదా. లేవు, అన్ని చెట్లలో కాయలు అయినాయి. ఒక చెట్లు మాత్రం మొత్తం విత్తన పాలు పోయి మొత్తం రాలుతున్నాయి. వీళ్ళు అందరూ ఆర్గానిక్ ఆర్గానిక్ అనుకునే ఉన్నారు కదా, అంతా జనాలు అంతా ఆర్గానిక్. ఎవడు వచ్చినా కానీ ఆర్గానిక్ అని ఒక మాట కూడా చాలా ఫేషన్గా పెట్టుకుంటున్నారు కదా. ఆర్గానిక్ మనం కూడా చేసాం, అది కూడా వేరే విధంగానే చేసాం. ఇక చూడు ఇది ఇది ఎట్లా మురిసిపోయిందని చూడు, యాగ ఎట్లా మురిసిపోయిందని చూడు. ఇప్పుడు పైన వచ్చిన ఆకులు ఎంత తేటకున్నాయి చూడు. ఇప్పటికి మాత్రం మనం ఆర్గానిక్లో చేసుకున్నది మన వల్ల. ఇగో అన్ని మొక్కల్లో చూడు, అన్ని ఆకులు అట్లా ఆకులు ముడుచుకునే ఉంది. ఇగో దాడ కూడా చూడు, ఇంతవరకు మనం అది ఆర్గానిక్లో చేస్తామని చేసాము. మిర్చి వంకాయ దీన్ని ఆర్గానిక్లో చేసుకోవాలంటే ఇప్పుడు చాలా కష్టం. కష్టమే కష్టం, వచ్చిన దీన్ని తీసుకోవాలి, మిగిలిన దీన్ని వదులుకోవాలి. ఆర్గానిక్లు చేసుకుంటామంటే అమెరికా ఇలాగా పుచ్చుకాయలను తీసి వండి తింటాం అనుకునే తినేమో ఇబ్బందులు ఏం లేదు. వీళ్ళు మంచి కాయలు కావాలంటారు. ఇప్పుడు ఏడ కూడా చూడు, ఏదో రెండు రకాలు 3 రకాలు వేసాము. ఈ రకమేమో మనం ఏది చేసుకున్నా కానీ తిట్టుకుంటున్నది కొద్దిగా అది కొద్దిగా డ్యామేజ్ ఉంది. ఇది ఎండ తగలని వల్ల ఇది ఇట్లా అవుతున్నాయి కానీ, ఎందుకంటే ఇది ఇల్లు కదా, చుట్టుపక్కల చుట్టుపక్కల అంటే ఇల్లు కదా. ఇక ఇది చూడు, కాయలు దిగింది అయినా ముడుచుకుంటున్నాయి.
ఒక్కొక్క కంబైన్ విత్తనం ఒక్కొక్క రాంగ్ ఉంటుంది. వేసుకుని నాకు మురుసుకుపోయినా మురుసుకుపోయినా ఏంటంటే ఇబ్బందులే మళ్ళీ. ఈ మొక్క మంచిగా ఉంది అలాగనే ఇది చూడు అది మురుసుకుంటున్నాను మురుసుకున్నాయి. మళ్ళీ ఆ మొక్క మంచిగా ఉంది ఒకటి మార్చి ఒకటి ఇదే ఇది ఒక వెరైటీ. ఇద్దరిలో రెండు వెరైటీలు ఉన్నాయి. ఇదంతా ఒక వెరైటీ అన్నమాట. ఏమి లేదు మందులతోనే మనకు అవుతుంది అనుకునేది చాలా పొరపాటు రైతులు అనుకునేది. విత్తనం కూడా మెయిన్ విత్తనం విత్తనం ఎన్నుకునేటప్పుడు కూడా ఏ విత్తనం బాగుంటున్నది ఏం లేనిది కొన్ని రోజుల దాకా వీళ్ళు వాడి ఉంటారు కదా. రెండు సంవత్సరాలు చూసి అన్ని రైతులు వేసుకోవాలి కానీ వీళ్ళు గబకముని వేసుకుని నాకు పోలేదు పోలేదు అంటే బాధలు కూడా వాళ్ళు వీడే. ఇప్పుడు ఎన్ని ఎన్ని డిఫరెన్స్ ఉన్నాయి ఏం చేయనిది. ఇన్ని రకాలు పత్తిలోనే మూడు రకాలు పెట్టినాడు. పత్తిలో మనం మూడు రకాలు పెట్టినాము మిరపలో అంతే. మూడు రకాల్లో ఇవి ఒక చెట్టు పోయినాయి ఈ వెరైటీలో. మనకు ఆడవ అది అది మొత్తం ఎర్రగయ్యి రోజు రోజు ఎండిపోయేది. అన్ని రైతు పొలాల్లో మనం చూస్తున్నాం కదా ఎండిపోయేది. కానీ ఈడ మనమేమో మన ఇంటికాడ ఉండిపోయి మనమే మందులు కొట్టుకుపోయి అది అంత పచ్చబడి కొద్దిగా పచ్చబడ్డాయి. ఇంత దూరం రైతులు వాడుకునేందుకు కుదరదు కదా. ఒక దానికి రెండు రెండు మొక్కలు పెట్టినా ఏంటంటే సరిగా ఇది వచ్చింటే ఇది పోటీ పడుతుంది అని చెప్పేసి కట్ చేసిన సరే. ఆ రెండు మొక్కలు కూడా బాగానే ఉంది. ఇదిగో దీలో చూడు ఇదిగో ఈ మొక్క ఎదురులు బాగానే వస్తున్నాయి. అయినా కానీ కొద్దిగా ముడుచుకునే ఉంటున్నాయి. ఇదిగో దీనిలాగానే సేమ్ దీనిలాగానే అంటే వెరైటీని పెట్టే రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి.